నిన్న మధ్యాహ్నం తెలిసింది నాకు 2 o'clock కి అట్లా వేరే రెడ్ ఛానల్ వాళ్ళు కాల్ చేసి మీ నాన్నగారు ఇట్లా చనిపోయారు కదా తెలుసా అన్నారు నేను ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను నాకు తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చేసాను వైజాగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసారా ఆయన లేదు నాకు కలవలేదు వైజాగ్ లో ఉండగా నాకు కాల్ చేశారు 2 డేస్ బ్యాక్ నాన్నగారు నేను ఇక్కడ ఉన్నా అని లొకేషన్ షేర్ చేశాను కాల్ చేశారు ఒక 11 మినిట్స్ మాట్లాడారు కొంచెం దమ్ము తీసుకుంటా మాట్లాడుతా ఉండే తర్వాత నాతో చెప్పారు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యింది వైజాగ్ వెళ్ళిన తర్వాత ఎండలు ఉన్నాయి అమ్మాయి జాగ్రత్త అని చెప్పారు సరే నాన్నగారు నేను వచ్చినాక కలిసి మాట్లాడదామని పెట్టేశాను అదే ఆఖరు నేను ఆఖరి చూపు కూడా నేను చూడలేదు ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ వచ్చి చూడటమే आयन हेल्थ इश्यूस ड्रिंक दाने वाल लिवर पड़े अवकाश 100% ड्रिंक प्रॉब्लम शुगर अंत विंटर चप्पू विंटर आ तर्वा एवरना मीडिया वालू इंटरव्यू तस्कने वाले तेतर कदा तागतर कदा शरामूले చాలా సార్లు చెప్పాను మానిపించడానికి ట్రై చేశాను ఒక 3 మంత్స్ మానిపించాను ఆ తర్వాత ఏదో వైజాగ్ అక్కడ ఎక్కడికో టూర్ వెళ్ళారు తర్వాత మళ్ళా తాగుతారు ఎవరైనా ఆయనతోని మనం లిమిట్స్ ఉంటాయి కదా ఎంత కూతురాని పిలిచినా సరే మనకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి మరి దగ్గరగా వెళ్ళి అన్ని చోట్ల అన్ని సార్లు చెప్పలేము కలిసినప్పుడు తాగకండి నాన్నగారు తాగినప్పుడు ఇలాంటి వీడియోస్ చేయకండి చిల్లర్ వాళ్ళతో వీడియోస్ చేయకండి ఇట్లా మీరు ఇంత మంచి కొరియోగ్రాఫర్ అయ్యండి ఇట్లా పేర్ బ్యాడ్ చేసుకోవద్దు అని అయితే చెప్పేదాన్ని కోపపడేదాన్ని ఎక్కువ ప్రేమగా మాట్లాడటం కంటే కోపపడిన క్షణాలే చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కూతుర్ని కదా కోపం వస్తుంది వేరే వాళ్ళకి రాదు కదా నవ్వుతా చెప్తే ఆయనకి నచ్చుతుంది మనం కోపంగా చెప్తే నచ్చకపో అది చెప్పినప్పుడు వినకపోవు ఆ తర్వాత కొంచెం వినేది ఇంకా తాగను అనేది మళ్ళా తాగేది ఇంకా మన కోపం వస్తుంది మళ్ళా అంతే శరామావు ఆయనకి కోపం ఎక్కువ అని అందరు వింటాం అందరి మీద కేకలు వేయటం చూసా కానీ నన్ను కోపగించిన క్షణాలు అయితే లేవు అమ్మ కూతురమ్మ ఇలాగే మాట్లాడతారు తప్ప నాతో కోపపడటం కానీ నేను అడ్వకేట్ నాకు సినిమాల గురించి కానీ యూట్యూబ్ గురించి కానీ ఏం తెలియదు నాన్నగారు నన్ను పల్లె నేను నాన్నగారు అని పిలుస్తా ఆయన కూతురమ్మ అని పిలుస్తారు అంతే మాట్లాడుకుంటాం అంతే వ్యక్తిగతంగా మాట్లాడుకున్నా ఏదైనా సోషల్ సర్వీసెస్ ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి ఏదైనా పాలిటిక్స్ ఇష్యూస్ ఉంటాయి కలిసి వర్క్ చేస్తాను తప్పితే ఇంకా వేరే ఏం తెలీదు డ్రింక్ చేయకండి అని ఒక్కటే కండిషన్ పెట్టేవాళ్ళం ఎందుకంటే ఆయనతో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనల్ని కూడా కొంతమంది ఏంది మీ నాన్నగారు అట్లా డ్రింక్ చేస్తారు ఆయన నాన్నగారు అని పిలుస్తారు అట్లా అంటారు కదా సో ఆయనను మార్చాలన్న ప్రయత్నం అయితే చేసేదాన్ని అదైతే సక్సెస్ కాలేదు చాలా బాధ అనిపిస్తుంది ఇలా చేసుకున్నందుకు ఆయన డ్రింక్ చేయటం మాత్రమే నా చనిపోవడానికి రీజన్ అనుకుంటున్నా మెయిన్ వేరే రీజన్ ఏముండదు స్ట్రెస్ ఉండొచ్చు పిల్లలకి అమ్మకి దూరం ఉన్నారు కాబట్టి స్ట్రెస్ ఉండొచ్చు ఆ స్ట్రెస్కి తోడు ఈ డ్రింక్ అంటే మాది కూతురు అంటే నేను అన్కండిషనల్ లవ్ ఆయన నుంచి మాకేం వద్దు ఆయన ఆత్మ ప్రశాంతంగా స్వర్గానికి చేరుకోవాలనుకుంటున్నా అంతే ఇక్కడ ప్రశాంతత అయితే ఆయనకు దొరకలేదు భూమి మీద అక్కడైనా సరే ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నా